ఈరోజు యువతే దేశానికి వెన్నెముక అని మనం మొదటి నుంచి చెప్పుకుంటానే వస్తున్నాం, వింటానే ఉంటున్నాం పాటలన్నీ చూడ. ఖచ్చితంగా యూత్కి ఒక గోల్డెన్ పాత్ అయితే మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు కష్టకాలంలో ఉన్నారు, 2-3 సంవత్సరాలు అకాడమీకి పోవడం అంటే చిన్న ఇష్యూ కాదు, దేశవ్యాప్తంగా చాలా పెద్ద డ్యామేజ్ ఇది యూత్కి మాత్రం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏ రకంగా దీన్ని ముందుకు సాగించాల్సిన అవసరం ఉంది, సజావుగా ఎవరికి ఎటువంటి డ్యామేజ్ లేకుండా? ముందుగా ఇలాంటి డిబేట్లు విద్యని దయచేసి పొలిటికలైజ్ చేయకుండా, అంటే విద్యా వ్యవస్థకు సంబంధించిన వాళ్ళతో తీసుకొచ్చి ఈ డిబేట్లు పెడితే ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా దీని మీద ఆలోచన చేస్తుందని నా ఉద్దేశం. అందువల్ల తర్వాత ఎగ్జామ్ ఎందుకు పెట్టాలి, అసలు ఎగ్జామ్ ఎందుకు పెడుతున్నాం అన్నది ఆలోచిస్తే, ఎగ్జామ్ అనేది అసలు బేసిక్ గా దేనికంటే స్టూడెంట్ ఆ ఇయర్ ప్రిపేర్ అయిన సబ్జెక్ట్ అంతా ఎంత వరకు అతను చదువుకున్నాడన్న దానికోసం మాత్రమే ఎగ్జామ్ పెడతాం. ఒక విధంగా ఎగ్జామ్ స్టూడెంట్ కాదు, టీచర్ కి. ఎందుకంటే టీచర్ చెప్పిన సబ్జెక్ట్ ఎంత వరకు స్టూడెంట్ అవగాహన చేసుకున్నాడు అనే దానికోసం మాత్రమే ఎగ్జామినేషన్ విధానం. సరే, ఎగ్జామ్ విజ్ఞానం కోసం మాత్రమే, మార్కులు కోసం మాత్రం కాదు. దయచేసి అంటే ఈ ఎగ్జామ్స్ ఎందుకు పెడతాం, పెట్టకపోతే పిల్లల భవిష్యత్ ఏమైనా నాశనం అయిపోతుందా? ఎందుకంటే చాలా సార్లు పిల్లల భవిష్యత్ కోసం అని చెప్తున్నారు. అయితే 10th క్లాస్ లెవెల్లో ఎగ్జామ్ జరగకపోతే పిల్లలు జరిగే డ్యామేజ్ ఏంటని చూస్తే కనుక, పూర్వం 10th క్లాస్ మార్కుల సిస్టమ్ ఉన్నప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ లో జీడిఎస్ అని ఆ పోస్ట్ డైరెక్ట్ మార్క్స్ ని బేస్ చేసి ఇచ్చేవారు. అదేవిధంగా ఆర్టీసీ లో కండక్టర్ పోస్ట్ కూడా 10th క్లాస్ మార్కులను బట్టి ఇచ్చేవారు. ఇప్పుడు జీపీఎస్ సిస్టమ్ వచ్చిన తర్వాత అంటే 10x10, అంటే 10th క్లాస్ లో హైయెస్ట్ స్కోర్ 10x10. ఈ 10x10 వచ్చిన స్టూడెంట్స్ జిల్లాల వారిగా చూస్తున్న 7000 మంది ఉన్నారు. అది జిల్లాల వారీగా ఆర్టీసీ డిపోల్లో పోస్ట్ ఇచ్చిన 10x10 వచ్చిన వాళ్ళు ఒక 100 పోస్టులకి 6000 మంది అప్లై చేస్తే ఏ విధంగా వేస్తారండి? అందులో ఎవరు జీనియస్ ఎలా చూస్తారు? అందులో డెఫినెట్ గా వాళ్ళు కూడా విధానం మార్చుకుని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు ప్రస్తుతం, ఇది వాస్తవం. మరి 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఇంకా ఏమైనా జాబులు అవకాశాలు ఉన్నాయండి? రెండే ఉన్నాయి నాకు తెలుసున్నంత వరకు. ఆ తర్వాత చూస్తే మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో 3AA సీట్ల కోసం 10x10 వచ్చిన వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తున్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఈ 3AA సీట్లు ఇచ్చేటప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకి అయితే 0.4 యాడ్ చేసి చూస్తారన్నమాట. అంటే ఇప్పుడు 10x10 గవర్నమెంట్ స్కూల్లో స్టూడెంట్స్ 10x10 వచ్చింది అంటే ఇప్పుడు అతను స్కోర్ ఎంతండి? 10.4. ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కి స్కోర్ 10x10 వచ్చింది. సీటు 3AA ఎవరికి ఇస్తారు చెప్పినప్పుడు 10.4 వచ్చినట్టు చెప్తారు. అంటే కేవలం గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఒకవేళ ఎంట్రన్స్ కండక్ట్ చేస్తే 3AA ఎక్కడ లాస్ అయిపోతారో అనే భవిష్యత్తు కోసం ఆలోచిస్తుందేమో గవర్నమెంట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. దయచేసి ప్రైవేట్ స్కూల్లో 60% జనాభా ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటారు, 40% గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు. విద్య చదువుకోవడం అనేది వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ పేరెంట్ యొక్క ఆర్థిక స్థితిని బట్టి వాళ్ళ ఆ సంస్థని నిర్ణయించుకుంటారు. అందువల్ల దయచేసి 3AA విషయంలో ఎక్కువ ఆలోచించకుండా, సురేష్ గారు మనం సబ్జెక్ట్ డివేట్ అవుతున్నాము, ఇది కాదు మన సబ్జెక్ట్. ఎగ్జామ్స్ ఏ రకంగా నిర్వహించుకోవాలి, నిర్వహించుకోకపోతే పిల్లల భవిష్యత్ ఏంటి, రేపు చేస్తే ఏంటి, చేయకపోతే ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఏంటని చూస్తే, నాకు తెలుసు 10th క్లాస్ ఎగ్జామ్, 10th క్లాస్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్, మోల్స్ ఐడెంటిఫికేషన్ మాత్రమే మన ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. అలాంటప్పుడు ఈ ఎగ్జామ్ కోసం వరీ అవడం ఎందుకు? ఎందుకంటే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో థర్డ్ వేవ్ మళ్ళీ పిల్లలకే ప్రభావం చూస్తుందంటారు. నేను నాకున్న సమాచారం ప్రకారం 10th క్లాస్ ఎగ్జామ్ ని ఆల్ పాస్ లాస్ట్ ఇయర్ లాగా ఇస్తే పేరెంట్స్ కూడా అదే కోరుకుంటారు. ఎందుకంటే పిల్లల్ని ఎవరిని కూడా ఎగ్జామ్ పంపించే విధులో లేదు. ఎందుకంటే ఒక 20% ఏమైనా పంపిస్తారేమో మిగిలిన వాళ్ళని. ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ నవంబర్ 2 తారీఖుని ఎగ్జామ్ ఎందుకు కండక్ట్ చేయాలి, చేయకూడదు కోసం దానికోసం చెప్తున్నాను. నవంబర్ 2 తారీఖుని 2020ని మీరు పేరెంట్ విల్లింగ్ అయితే స్కూల్ పంపించాలి అని చెప్పి గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది. అంటే పేరెంట్ విల్లింగ్ ఉంటేనే ప్రస్తుతం స్కూల్ పంపించారు. అప్పట్లో కొంతమంది పేరెంట్స్ అన్విల్లింగ్, లెటర్ ఇవ్వలేదు స్కూల్ పంపిస్తామని. నెమ్మది నెమ్మదిగా అందరూ వస్తున్న కారణంగా అది డిసెంబర్ నాటికి అందరూ పంపించడం మొదలు పెట్టారు. జనవరి నాటికి కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా వచ్చారు. మరి సిలబస్ 100 డేస్ క్యాలెండర్ ఇచ్చినప్పుడు ఆ తక్కువ డేస్ లో సిలబస్ ఎంత ఉంటది, దానికి ఎగ్జామ్ అవసరం అంటారా? పిల్లలకు వీలైతే అది మళ్ళీ బ్రిడ్జ్ కోర్స్ కింద పెట్టి మొత్తం తీసేసిన సిలబస్ కూడా చదువుకునే అవకాశం కల్పించి
దేశంలో అనేక కాంపిటీటివ్ ఎగ్జామ్స్ మనం ఎనకబడిపోతాం. ఇప్పుడు టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వెళ్తే నెక్స్ట్ అకాడమిక్ కి జాయిన్ అయిపోతారు. ఇంటర్వెల్ని డైనమాలో పెట్టి అసలు ఎగ్జామ్స్ ఉంటాయా లేవా అన్నది క్లారిటీ ఇవ్వట్లేదు. దయచేసి ప్రభుత్వం ఎన్ని ఆలోచించి ఎగ్జామ్స్ విషయంలో 2-3 రోజుల్లో ఏంటన్నది క్లారిటీ ఇస్తే రైట్ పిల్లలు అయోమయానికి బయటకు వస్తారని చెప్పి నా ఉద్దేశం. రైట్ ఓకే ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్. రైట్ ఓకే సురేష్ గారు, సురేష్ గారు ఫైనల్ గా మీరేం చెప్తారు? ప్రభుత్వానికి ఏమైనా సూచనలు సలహాలు ఇస్తారా, లేకపోతే పేరెంట్స్ కి కానీ విద్యార్థులకు కానీ? కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయిందే ఎక్కువ స్కూల్స్ నుంచి ఎక్కువ వచ్చింది. అవును, ఈ స్కూల్ మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే దగ్గర టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఆంధ్రప్రదేశ్ లో స్కూల్ 6 లాక్స్, అలాగే ఇంటర్మీడియట్ ఎన్నికలు కొంటే 12 లాక్స్. ఈ 12 లాక్స్ పీపుల్ మళ్ళీ గ్యాదర్ అవ్వడం మొదలు పెడతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది పాజిబుల్ అన్నది ఒకసారి ఆలోచించాలి. ఇంకో విషయం ఏంటంటే టీచర్స్ లేదా ఇండివిజువల్ లీడర్స్ వీళ్ళందరూ కూడా వ్యాక్సిన్ కొద్దిగా 25% అంతా జరిగింది. అప్పుడు స్టూడెంట్ కి వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇంకా మొదలవున్నప్పుడు వాళ్ళు ఏ ధైర్యంతో స్టూడెంట్ ముందుకు వస్తారు? పేరెంట్స్ అంటే నాకు తెలిసిన పేరెంట్స్ తో మాట్లాడితే వాళ్ళ పర్సనల్ ఒపీనియన్, పేరెంట్స్ కొంచెం అన్నవిలింగానే ఉన్నారు ఈ మధ్య. ఇంకా ఏంటంటే March 19th ఆంధ్రప్రదేశ్ లో 1-9 క్లాస్ క్లాసులు ఆపేస్తారు ఇమీడియట్లీ. 10th క్లాస్ మాత్రం రన్ చేసుకోమన్నారు. అది కూడా 10 డేస్ లో ఎప్పుడైతే March 19th ఆపేస్తారు 10th క్లాస్ పిల్లలు కూడా రావడం మానేస్తారు. ఆ రోజు నుంచి ఇప్పుడు జూలైలోనో ఆగస్టులోనో ఎగ్జామ్ పెడితే అంటే లాస్ట్ వర్కింగ్ డే కి ఎగ్జామ్ కి 3 మంత్స్ గ్యాప్ వస్తాయి. అంటే 10th క్లాస్ ఏజ్ 14+ ఉంటాయి. ఈ 14+ ఏజ్ పిల్లలు బాగా చదువుకుని ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అయితే డైలీ ఎంతో కొంత వాళ్ళని ఫాలో చేస్తారు. ఇప్పుడున్న పరిస్థితులు ట్యూషన్ కూడా లేని పరిస్థితి లేదు. మరి గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, అదేవిధంగా ఎకనామికల్ గా కొంచెం డౌన్ లైన్ లో ఉన్న వాళ్ళు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఫాలో చేయరు. అంటే ఈ 3 మంత్స్ గ్యాప్ రావడం వల్ల వాళ్ళు ఎగ్జామ్ రాసిన పెద్దగా సరిగా అటెంప్ట్ చేయలేరు. ఎగ్జామ్ రాయడానికి మనం ఏంటంటే ఏదో అర్బన్ ప్రాంతాల్లో ఉండి దీని గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ రూరల్ ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయడం అన్నది అంత ఈజీ కాదండి. అక్కడ నెట్వర్క్ ఉండదు, వాళ్ళు ఎక్కడికి వచ్చి రాయాలో, మరి ఏ సిస్టమ్ లాంటివి యూజ్ చేయాలో అదంతా పెద్ద గందరగోళ పరిస్థితి. చెప్పడం వరకు బాగానే ఉంటుంది, కానీ ఆన్లైన్ ఎగ్జామ్స్ చెయ్యొచ్చు పర్వాలేదు అని చెప్పి చాలా కష్టం. ఎందుకంటే మెజారిటీ పీపుల్ అంతా కూడా అటువైపు ఉన్నారు, రూరల్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నారు. అవునండి సత్యనారాయణ గారు. అవును సార్, ఎక్కువ రూరల్ పాపులేషన్ ఎక్కువ ఉందండి, కష్టం ఏంటి ఇంప్లిమెంటేషన్ ఇస్ వెరీ డిఫికల్ట్ మీరు చెప్పినట్టు. కాకపోతే ఫ్యూచర్ లో మనం దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి అంటున్నారండి. ఇప్పుడు నేను నేర్చుకున్న లెసన్ పెట్టి మనం దాన్ని కూడా ఆలోచించాలి. రైట్ ఓకే సురేష్ గారు ప్లీజ్ కంటిన్యూ. అదే ఎగ్జామ్ ఇలా మార్మల్ ప్రాంతాల్లో ఎగ్జామ్ రాయవలసి వస్తే ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ట్రబుల్స్ వస్తాయి. అందువల్ల దయచేసి ప్రభుత్వం ఎగ్జామ్ విషయంలో పొలిటికలైజేషన్ అవ్వకుండా వాస్తవాలు, అంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఇన్స్ట్రూమెంట్స్ క్యాన్సిల్ చేస్తున్నాయంటే వాళ్ళ ఆలోచన ఏ విధంగా చేస్తారు? మీరు కూడా ఒక్కసారి మనసు పెట్టి పిల్లల వైపు నుంచి ఆలోచించమని చెప్పి తెలియజేస్తాను. అదేవిధంగా ఒకవేళ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా తెలంగాణలో 10/10 2 లాక్స్ ఎబో పీపుల్ వచ్చాయి, 5 లాక్స్ ఎఫీ రెన్యూల్ ఉంటాయి 10/10. అంటే FA1 FA2 ఆధారంగా మార్కులు డిసైడ్ చేస్తే కనుక యూనిట్ టెస్ట్ లైఫ్ డెఫినెట్ గా 10/10 వచ్చే వాళ్ళు 50% చిల్డ్రన్ కి 10/10 వచ్చేస్తారు. అంటే ఇంతకు ముందు